హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దుర్గా ఏ టు జెడ్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ భారత స్వతంత్ర సమరయోధుడు ఒకవైపు గాంధీజీ మొదలైన నాయకులందరూ అహింసావాదంతోనే స్వరాజ్యం సిద్ధిస్తుందని నమ్మి పోరాటం సాగిస్తే బోస్ మాత్రం సాయుధ పోరాటం ద్వారా ఆంగ్లేయులను దేశం నుండి తరిమి కొట్టవచ్చునని నమ్మి అది ఆచరణలో పెట్టినవాడు రండి ఆ మహావీరుని గురించి తెలుసుకుందాం సుభాష్ చంద్రబోస్ పద్దెనిమిది వందల తొంభై ఏడులో భారతదేశంలోని ఒడిస్సాలోని కటక్ పట్టణంలో ఒక ధనిక కుటుంబంలో జన్మించాడు తండ్రి పేరు జానకీనాథ్ బోస్ తల్లి పేరు ప్రభావతి దేవి పంతొమ్మిది వందల ఇరవైలో బోస్ భారతీయ సివిల్ సర్వీస్ పరీక్షలకు హాజరై అందులో నాలుగవ స్థానం నిలిచాడు అయినా పంతొమ్మిది వందల ఇరవై ఒకటి ఏప్రిల్లో ఎంతో ప్రతిష్టాత్మకమైన ఇండియన్ సివిల్ సర్వీస్ నుండి వైదొలగి భారత స్వతంత్ర సంగ్రామంలో పాల్గొనారంభించాడు పంతొమ్మిది వందల ముప్పై ఏడు డిసెంబర్ ఇరవై ఆరున బోస్ ఎమిలీ శంకల్ అనే తన కార్యదర్శిని వివాహం చేసుకున్నాడు ఈమె ఆస్ట్రియాలో జన్మించింది దానికి వారికి పంతొమ్మిది వందల నలభై రెండులో పుట్టిన కూతురు పేరు అనిత పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో భోస్ భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షునిగా ఎన్నికయ్యాడు కానీ భోస్ ఆలోచనలు గాంధీ అభిరుచికి వ్యతిరేకంగా ఉండడం వలన నాయకత్వ సంక్షోభం వల్ల భోస్ కాంగ్రెస్ నుండి వైదొలిగాడు అక్కడ నుండి వైదొలిగిన భోస్ అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీని స్థాపించారు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో జాతీయ ప్రణాళిక కమిటీ నేషనల్ ప్లానింగ్ కమిటీ అనే సంస్థాగత వ్యవస్థకు నాంది పలికారు బ్రిటిష్ వారు తమ యుద్ధ సమస్యలు తీరినాక దేశానికి స్వతంత్రం ఇస్తారని గాంధీ నెహ్రూ వంటి నాయకులు భావించారు అయితే పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో రెండవ ప్రపంచ యుద్ధంలో తనమొలుకలుగా ఉన్న బ్రిటిష్ వారి పరిస్థితిని అవకాశంగా తీసుకుని త్వరగా స్వతంత్రాన్ని సంపాదించాలని బోస్ బలంగా వాదించారు ఒకసారి సుభాష్ చంద్రబోస్ హిట్లర్ను కలవడానికి వెళ్ళారు పది నిమిషాల తర్వాత హిట్లర్ వచ్చి ఏమిటి విషయం అని అడిగారు వెంటనే బోస్ మీ నాయకును రమ్మని చెప్పు అన్నాడు వెంటనే హిట్లర్ వచ్చి బోస్ భుజం మీద చరిచి ఎలా ఉన్నావు అని అడిగాడు ఇద్దరూ కలిసి విషయాలు చర్చించుకున్న తర్వాత వెళ్ళబోయేటప్పుడు హిట్లర్ బోస్ని ముందుగా నిన్ను కలవడానికి వచ్చింది నేను కాదని ఎలా గుర్తించావు అని అడిగాడు బోస్ భుజాన్ని తట్టే ధైర్యం నిజమైన హిట్లర్కి తప్ప ఇంకెవ్వరికీ లేదు అని బోస్ సమాధానమిచ్చాడు జూలై నాలుగు పంతొమ్మిది వందల నలభై నాలుగులో భర్మాలో భారత జాతీయ సైన్యం పాల్గొన్న లో ఆయన చేసిన వ్యాఖ్యలు చాలా ఉత్తేజపూరితమైనవి వీటిలో మీ రక్తాన్ని దారపోయ్యండి మీకు స్వతంత్రాన్ని ఇస్తాను అనే మాటలు ప్రసిద్ధిగాంచాయి సుభాష్ చంద్రబోస్ మరణం ఎప్పటికీ ఒక మిస్టరీగానే మిగిలిపోయింది అధికారకంగా ప్రకటించిన దాని ప్రకారం బోస్ ఆగస్టు పద్దెనిమిది పంతొమ్మిది వందల నలభైలో తైవాన్ మీదుగా టోక్యోకు ప్రయాణిస్తుండగా విమాన ప్రమాదంలో మరణించారు కానీ ఆయన శవం మాత్రం కనుగొనబడలేదు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల ఐదులో విచారణ చేపట్టిన ముఖర్జీ కమిషన్ తైవాన్ భగవాన్ ప్రభుత్వంతో చేతులు కలిపి బోస్ ప్రయాణిస్తున్న ఏ విమానమూ అక్కడ కూలిపోలేదని నిర్ధారణకు వచ్చింది అయితే భారత ప్రభుత్వం మాత్రం ఈ కమిషన్ నివేదికను తిరస్కరించింది పంతొమ్మిది వందల ఎనభై ఐదులో అయోధ్య దగ్గరలో ఉన్న ఫైజాబాద్లో నివసిస్తున్న భగవాన్జీ అనే సన్యాసి మారువేషంలో ఉన్నది బోసే అని చాలామంది నమ్మకం కనీసం నాలుగు సార్లు తనను తాను బోస్గా భగవాన్జీ చెప్పుకున్నారు ఈ విషయం తెలిసిన బోస్ అభిమానులు బోస్ బతికే ఉన్నారని గట్టిగా నమ్మేవారు భగవాన్జీ మరణానంతరం అతని వస్తువులను ముఖర్జీ కమిషన్ పరిశీలించింది స్పష్టమైన ఆధారాలేవీ లేనందున భగవాన్జీ బోస్ ఒక్కరే అనే వాదన కొట్టివేసింది ఏది ఏమైనా సుభాష్ చంద్రబోస్ లాంటి మహా స్వతంత్ర సమర స్మరించుకోవడం మనందరి కర్తవ్యం జై నేతాజీ జై హింద్